హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శరీరం రోగానికి గురవడానికి ప్రధాన కారణంగా యూరిక్ యాసిడ్ని చెప్పుకోవచ్చు ఈ యూరిక్ యాసిడ్ మన శరీరంలో నిల్వ ఉండడం వల్ల అనేక రకాల రోగాల బారిన మనం పడుతూ ఉంటాం అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి ఇది మన శరీరంలో ఎంత మోతాదులో ఉండాలి మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు ఉండడం వల్ల ఎటువంటి వ్యాధులకు గురవుతాం అలాగే యూరిక్ యాసిడ్ మన శరీరంలో నిల్వ ఉండకుండా చేసే ఆహార పదార్థాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది ఫ్రెండ్స్ మరిగా టాపిక్లోకి వెళదాం యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్ల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే ఒక రసాయనం సాధారణంగా మూత్రపిండాలు ఫిల్టర్ చేయడం ద్వారా మూత్రాన్ని బయటికి పంపిస్తాయి అయితే కొన్నిసార్లు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని సందర్భాలు ఉంటాయి అటువంటి సమయంలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడతాయి ఇవి విచ్ఛిన్నమై శరీరంలోని కేళ్లలోకి చేరతాయి ఎముకలను ప్రభావితం చేస్తాయి దీనివల్ల ఆర్థరైటిస్ వాపు నొప్పి సమస్యలు ఏర్పడతాయి కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక కారణాలు ఉండొచ్చు వేళకాని వేళ ఆహారం తినడం సరిగా నిద్రపోకపోవడం రెడ్ మీట్ సీఫుడ్ కాయధాన్యాలు కిడ్నీ బీన్స్ పన్నీర్ రైస్ ఆల్కహాల్ మొదలైన వాటిలో అధిక మొత్తంలో ప్యూరిన్స్ ఉంటాయి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్యూరిన్ మొత్తం పెరుగుతుంది మూత్రపిండాలు వీటిని క్లీన్ చేయలేకపోతాయి అటువంటి పరిస్థితిలో దాని స్థాయి శరీరంలో పెరగడం ప్రారంభమవుతుంది ఇది కాకుండా కొన్నిసార్లు వంశ పారంపర్యంగా అధిక బరువు అధిక ఒత్తిడి కారణంగా కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది ఖర్జూరంలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి కానీ వాటి అధిక వినియోగం యూరిక్ ను ప్రోత్సహిస్తాయి ప్యూరిన్ ఖర్జూరాల్లో లభిస్తుంది ఇది యూరిక్ ను వేగంగా పెంచుతుంది కేళ్ల నొప్పులు ఉన్న రోగులు చింతపండును తినకూడదని సలహా ఇస్తారు ఎందుకంటే ఇందులో ఉండే ఫ్రక్టోజ్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే చింతపండు గుజ్జును తినకండి అలాగే ఎండు ద్రాక్షలో ప్యూరిన్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల మీకు కేళ్లవాపు లేదా నొప్పి ఉంటే మీ యూరిక్ యాసిడ్ పెరిగి గౌట్ సమస్యను పెంచుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి ఎటువంటి ఆహారం తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందో చూశాం కదా మరిప్పుడు యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో వాటిని కూడా చూద్దాం మన శరీరంలోని రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆర్థరైటిస్ సమస్య వస్తుంది దీన్నే గౌట్ అని కూడా అంటారు ఈ సమస్య నుంచి బయటపడ్డానికి మందులతో పాటుగా కొన్ని రకాల ఆహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు మద్యం చక్కెరతో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే ప్యూరిన్ ఎక్కువగా ఉండే మాంసం చికెన్ పప్పు ధాన్యాలు వంటి ఆహార పదార్థాలను తగ్గించాలి పొట్టగొడుగుతో చేసే వంటల్లో ప్యూరిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని కూడా తగ్గించాలి అలాగే బచ్చలి కూర బఠానీలు కూడా ప్యూరిన్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా యూరిక్ యాసిడ్ మన శరీరంలో ఎప్పటికప్పుడు బయటికి వెళ్లిపోవాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా పది నుంచి పన్నెండు గ్లాసుల నీరు తాగడం అవసరం ఇలా తాగితే శరీరంలోని వ్యర్థాలతో పాటు యూరిక్ యాసిడ్ కూడా బయటికెళ్ళిపోతుంది స్ట్రాబెర్రీస్తో పాటు బ్లూబెర్రీస్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఇది రక్తంలోని గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచగలవు కనుక మీరు చెర్రీస్ ని బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇవి రోజుకి కనీసం రెండు వందల గ్రాముల యూరిక్ యాసిడ్ ని బయటకు పంపించగలవు అలాగే నిమ్మకాయ సర్వరోగ నివారణగా పనిచేసే నిమ్మకాయ యూరిక్ యాసిడ్ ని బయటకు పంపించడంలో చాలా బాగా సహాయపడుతుంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు రోజుకి రెండు సార్లు నిమ్మరసం తాగడం మంచిది మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు సమతుల్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు యాపిల్ తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే యాపిల్లో మాలికామ్లం ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్ ని న్యూట్రన్ లో ఉంచుతుంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వాళ్లు యాపిల్ సైడర్ వెనిగర్ ని కూడా వాడొచ్చు ఇందులో ఆల్కలైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది రక్తంలోని యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ని కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది అందుకని ప్రతిరోజు తీసుకోవడం మంచిది అలాగే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవాళ్లు కూరగాయలతో ఒక మంచి జ్యూస్ తయారు చేసుకుని తాగితే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది మరి వీటికి ఏమేం కావాలి అంటే క్యారెట్ బీట్రూట్ దోసకాయ మూడు వందల మిల్లీ లీటర్ల క్యారెట్ రసంలో వంద మిల్లీ లీటర్ల ప్రకారం దోసకాయ బీట్రూట్ రసం తీసుకుని ఈ మూడింటిని బాగా కలిపి తీసుకోవాలి ఫ్యాట్ తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గిస్తాయి ఇక యూరిక్ యాసిడ్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీ కాబట్టి గ్రీన్ టీని ప్రతిరోజు తీసుకుంటే మంచిది అలాగే ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటలు తీసుకుంటే కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు ఇక ప్రధానంగా బయట ఫుడ్స్ జోలికి వెళ్ళకండి అంటే జంక్ ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ తో తయారు చేసిన ఫుడ్ కానీ తీసుకోకపోవడం మంచిది అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు సాల్మన్ చేపలని హెర్రీంగ్ సార్డినెస్ వంటి చేపలు ఎక్కువగా తీసుకోవాలి అలాగే విటమిన్ సి అధికంగా ఉండే పళ్ళు కానీ కాయగూరలు కానీ ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి జామకాయలు ఆరెంజ్ క్యాప్సికం నిమ్మ కివి టమాటో ఆకుకూరలు ఇవి ప్రతిరోజు తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందో యూరిక్ యాసిడ్ పెరగకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో చూశారు కదా అసలు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏ మోతాదులో ఉంటే మనకు ఆరోగ్యము అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కాబట్టి మనకు ఏ రోగం వచ్చినా మొదటిగా యూరిక్ యాసిడ్ ప్రభావం ఉంటుందని మర్చిపోకండి శరీరంలో యాసిడ్ స్థాయిలు తగ్గించడానికి బేకింగ్ సోడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు దీంతో పాటు గౌట్ నొప్పిని తగ్గించడానికి బేకింగ్ సోడా సహాయపడుతుందని అంటున్నారు ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి ప్రతి రెండు నుంచి నాలుగు గంటలకు ఒక్కొక్కసారి ఈ నీటిని తాగుతూ ఉంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి ఆలివ్ ఆయిల్ యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది ఇందులో విటమిన్ ఈ విటమిన్ కే ఐరన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో సహాయపడతాయి వంటల్లో నెయ్యి ఎడుబులాయిల్ కు బదులుగా ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిది అరటి పండ్లలో ఆల్కలిన్ ఉంటుంది అలాగే ప్యూరిన్ తక్కువగా ఉంటుంది అరటి పండ్లలో పొటాషియం విటమిన్ సి వంటి పోషక విలువలు ఉంటాయి దీంతో అరటి పండ్లను తింటే గౌట్ సమస్య నుంచి బయటపడచ్చు ఇక తృణధాన్యాల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి బ్రౌన్ రైస్ ఓట్స్ తీసుకుంటే వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ను బయటకు పంపడంలో ఓట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి దానికి తగిన విధంగా ప్రతిరోజు నీరు తీసుకుంటే మీరు ఎటువంటి మందుల జోలికి వెళ్లకుండా అసలు యూరిక్ యాసిడ్ మీ శరీరంలో మోతాదుకు మించి ఉండకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి యూరిక్ యాసిడ్ విషయంలో ఒక కన్నీసు ఉంచడం మంచిది మరి ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా తీసుకోవలసిన ఆహార పదార్థాలు తీసుకోకూడని పదార్థాలు కూడా చూశారు కదా కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలైతే పాటించండి మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం